ఇక్కడ టికెట్ రాని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ గారికి షాక్ ఇచ్చారు. వారం రోజుల్లో ఉప్పల్ టికెట్పై పునరాలోచన చేయకుంటే ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కేసీఆర్కి అల్టిమేటం ఇచ్చారు. 2001 పార్టీ ఆవిర్భావం నుంచి నేను ఉప్పల్లో గులాబీ జెండా పట్టిన, నేను పార్టీ పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు బీఆర్ఎస్లోనే ఉన్నా, నియోజకవర్గంలో పార్టీని కాపాడిన, 2009 టికెట్ ఇవ్వకపోయిన, పార్టీ కోసం పనిచేసిన, నాపై కేసులు పెట్టినా భయపడకుండా మొల్లబాటలో నడిచిన, 2014 ఇప్పుడు టికెట్ దక్కిన వ్యక్తికి డిపాజిట్ రాలేదు, నా ఎన్నికల్లో నాకు 60,000 పైచిలకు ఓట్లు వచ్చాయి, 2018 నేను 48 ఓట్ల మెజారిటీతో గెలిచిన, ఈ పీరియడ్లో 2 ఏళ్ళు ఇబ్బంది పెట్టగా కేవలం 2 ఏళ్ళలో చాలా అభివృద్ధి పనులు చేసిన, ఇంకా 5 ఏళ్ళ అవకాశం లభిస్తే మరింత అభివృద్ధి చేయాలని భావించిన, నేను ప్రతిరోజు ప్రజల్లోనే ఉన్నా, నేను ప్రజల్లో లేను అనడానికి సాక్ష్యం ఏంటి అని ఇక్కడ కేసీఆర్పై మనకు నిప్పులైతే చెరిగారు మనకు ఉప్పల్ ఎమ్మెల్యే. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఈ విధంగా అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు, ప్రశ్నలు అయితే మనకు సంధించారు సీఎం కేసీఆర్కు. ఇప్పుడు టికెట్ ఇచ్చిన ఆయన ఏనాడైనా పార్టీ జెండా మోసిండా? ఆయన ఏం చేశారని టికెట్ ఇచ్చారో చెప్పాలి. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమం ఒక్కటి కూడా చేయలేదు, బీఎల్ఆర్ ట్రస్ట్ పేరిట మాత్రమే పనులు చేశారు. కాంగ్రెస్ జెండా పెట్టి డబ్బులు పంచిన వారికి టికెట్ ఎలా ఇచ్చారో చెప్పాలి. కాంగ్రెస్ నేత ఫోటో పెట్టుకుని పనిచేశాడు, బీఆర్ఎస్ నేతల ఫోటోలు ఏ రోజు పెట్టలేదు, 29 నియోజకవర్గాల్లో నా ఒక్కరికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు, నేను ఏం తప్పు చేశానో చెప్పండి, ఒక ఉద్యమకారుని అంటే అన్యాయం ఎందుకు చేశారు, దళిత బంధులో అవినీతి చేశానా, నేనేమైనా తప్పు చేశానా, దేనికోసం నాకు టికెట్ ఇవ్వలేదు, నేను చేసిన తప్పేంటి, ఇప్పటి వరకు నాతో ఎవరూ మాట్లాడలేదు, వారం రోజులైనా ఎందుకు ఇవ్వలేదో చెప్పడం లేదు అని ఇక్కడ కేసీఆర్ గారిని అయితే మనకు మాట్లాడడం జరిగింది. ఇక నా వెంట ఉన్నవారి పరిస్థితి ఏంటి, ఫ్యామిలీ మొత్తం ధర్నా చేద్దామని నా ఫ్యామిలీ చెబితే వద్దని వారించాను అని కేసీఆర్ను ప్రశ్నిస్తూ బేతి తీవ్ర వావోద్యమానికైతే లోనయ్యారన్నమాట. మొత్తానికి దీనిపైన ఏం ఆలోచిస్తారో చూద్దాం.